రైలుకి బస్సుకు తేడా ఏంట్రా? రైలు చెప్పి ఆలస్యంగా వస్తుంది, బస్సు చెప్పకుండా ఆలస్యంగా వస్తుంది. సో ఈ లాఫింగ్ క్లబ్ జోక్స్. అట్లాగే రెట్టింపు దానం. మనం ఏ వస్తువు అయినా దానం చేస్తే అది రెట్టింపై మనకు తిరిగి వస్తుంది. అంటే కృష్ణ అన్నాడు, నువ్వు చెప్పింది అక్షరాలు సత్యం రా. మా నాన్నమున్న వైశాఖ మాసంలో మా అక్క పెళ్లి చేస్తే జ్యేష్ఠ మాసం నుండి మా అక్క బావ ఇక్కడే ఉంటున్నారు. అట్లాగే మాస్టర్, రాణి సీత ఏలింగం? స్త్రీలింగం సార్. భాస్కర్, పురుషోత్తం ఏలింగం? పురుషలింగం సార్. రాము, శివుడు ఏలింగం? శివలింగం సార్. పెదవా, తీరిక కూర్చొని తమ్ముడికి బూత్ మాటలు చెప్తున్నావు, తప్పు కదూ? నేర్పడం కాదు నాన్న, ఈ మాటలన్నీ మనం అనకూడదు అంటే నాన్న కోప్పడతాడని చెప్తున్నా. అరే రాము, నేను అడిగే ప్రశ్నకు సరైన సమాధానం చెప్పరా? ఒక ముసలైన బాగా వాగుతున్నాడు, అది ఏ కాలం? ఇంకే కాలం సార్, పోయే కాలం. డాక్టర్, నాకు అన్ని వస్తువులు రెండూ కనిపిస్తున్నాయి. ఏం భయపడకండి, ఒక కన్ను పీకేసే సరి. కష్టపోవడం కష్టంగా ఉందని కష్టాన్ని కాదంటే కష్టాలు తప్పవు. కష్టాలు ఎంత కష్టమైనా కష్టపడితే కష్టాలు ఉండవు. ఒరే బాబు, అరటిపండు ప్రత్యేకత ఏమిట్రా? తింటే బలపడతాం, తొక్కితే జారిపడతాం సార్. ఈ లాఫింగ్ క్లబ్ జోక్స్ని స్పాన్సర్ చేసిన వారికి ధన్యవాదాలు.